మిథున రాశి మే రెండు వేల ఇరవై రెండు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు గలవారిది వారిది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రుణ బాధలు తొలగుతాయి ఆప్తులతో విభేదాలు అవుతాయి ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు బంధువులను కలుసుకుంటారు విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆస్తి లేదా లాభాలు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలు మరింత ఆశాజనకంగా ఉంటుంది మే నెలలో ఈ రాశివారికి వివాదాలు తగ్గుతాయి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం సంతాన సౌఖ్యంతో పాటు స్థిరాస్తులు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి జీర్ణాశయ లోపం కుదుటపడుతుంది విద్య క్రీడారంగ వాసులకు ఊహించని విజయాలు లభిస్తాయి వివాదాస్పదమైన అంశాలలో తలదూర్చరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది స్థిరాస్తులు వేటిని అమ్మకూడదని కుటుంబ నిర్ణయం తీసుకుంటారు విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది పిహెచ్డి చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా వర్క్ ఆర్డర్స్ వస్తాయి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు అనుకూలిస్తాయి వ్యాపారంలో నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు విద్యా సంస్థలకు మంచి పేరు వస్తుంది మీరు చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షలలో విజయం చాలా తేలికగా సాధించగలుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో జాగ్రత్త వహించండి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్లు పూర్తవుతాయి నూతన లైసెన్సులు లభిస్తాయి పీఎఫ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల లాభం పొందుతారు రహస్యంగా బ్యాంక్ అకౌంట్స్ ను ప్రారంభిస్తారు కొందరి విషయంలో విడాకులు అనివార్యం అవుతాయి పాల ఉత్పత్తులకు సంబంధించి లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి ఇంటర్నెట్ వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంటుంది రాజకీయ పైరవీలు లాభిస్తాయి మీకున్న రాజకీయ అధికారం కూడా ఉపయోగపడుతుంది మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి మీ సన్నిహితుల సహకారంతో వీటిని గాడిలో పెట్టగలుగుతారు కరోనా వల్ల ఏర్పడిన నష్టాలను కొద్ది కొద్దిగా పూడ్చుకుంటారు వ్యాపారంలో ఒక్కొక్క మెట్టు నిర్మించుకుంటూ మళ్లీ పూర్వపు స్థితిని సాధించగలుగుతారు సామాజిక సేవా కార్యక్రమాలలో అనాథాశ్రమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సేవ చేస్తారు కార్యాలయంలో టీమ్ స్పిరిట్ తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు పోస్ట్ పోన్ చెక్కులు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించండి ఫైనాన్షియల్ స్కీములు లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు లాభం చేకూర్చే ప్రయాణాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు కొద్ది కాలం చదువులో ఏకాగ్రత లోపిస్తుంది నూతన భాషలు అభ్యసించాలని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని ఆహార నియమాలు పాటించాలని నిర్ణయించుకుంటారు సాంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతారు ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉంటారు నొప్పులు ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెడతాయి ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుట ధరించండి యోగాసనాలు మెడిటేషన్ వల్ల లాభం పొందుతారు తెలిసి తెలియని వైద్యాలు చేయించుకోవద్దు ఇందువల్ల తప్పనిసరిగా ఇబ్బందులు పట్ల శ్రద్ధ పెడతారు పట్టుదలతో కృషి చేస్తారు దీని వెనుక సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు సహోదర సహోదరి వర్గంతో బాంధవ్యాలు బాగుంటాయి వాళ్లని అవసరమైనప్పుడల్లా ఆదుకుంటారు ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభం శుభకార్యాలు చేయడం మధుర పదార్థ భక్షణం శరీర సౌఖ్యం కలుగుతాయి ఒకటవ వారంలో శరీరం శుష్కించుట అనారోగ్యం విరోధం స్థాన కలుగుతాయి రెండవ వారంలో ధనధాన్య నష్టం బంధుజనులను దూషించడం వృధా భ్రమణం కలుగుతాయి మూడవ వారంలో కార్యభంగం బంధుమిత్ర ప్రజా విరోధం రోగం ధన నష్టం కలుగుతుంది నాలుగవ వారంలో పశులాభం భోజన సౌఖ్యం నూతన వస్త్ర వస్తు ప్రాప్తి సుగంధ లాభం కలుగుతాయి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతి పనిలో పురోగతిని చూస్తారు ప్రజల నుంచి మద్దతు పొందుతారు మీ ఆలోచనలు మీకు మరింత పేరు తెచ్చుకోవడానికి సహాయపడతాయి కెరీర్ పరంగా మీరు మెరుగుదలను మద్దతును చూస్తారు ఈ నెల ప్రథమార్థంలో ప్రయాణాన్ని సూచించే అవకాశం ఉంది ప్రయాణం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఉత్తరం వైపు నివసించడం చాలా లాభదాయకంగా ఉంటుంది ఆశించిన లాభాలు మీకు లభిస్తాయి అదే సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది కానీ అద్భుతమైన పని వాతావరణంలో కష్టపడి పనిచేయడం ఆనందంగా మారుతుంది ఇది మీరు ఆశించేది మాత్రమే ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెలలో మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులు ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు ఆరోగ్య సమస్యల కారణంగా భారీ ఖర్చుకు కారణం కావచ్చు రుణాలు తిరిగి చెల్లించడం వల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించడం మంచిది తద్వారా ఇది మీకు ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది కుటుంబ జీవితం బాగుంటుంది మీ పిల్లల్లో ఒకరు వారి రంగంలో విజయం సాధిస్తారు ఇది మీకు గర్వంగా అనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ ప్రవర్తన కుటుంబ పెద్దలను సంతోషపరుస్తుంది వారు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో నరాలు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మంచి విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది వారి వ్యాపారం మరింత ప్రజాదరణ పొందుతుంది ఎక్కువ మందికి చేరుతుంది వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు ఉండవచ్చు ఈ నెలలో కొత్త భాగస్వామ్య ఒప్పందాలు సూచించబడతాయి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది కానీ అదే సమయంలో వారి చదువును నిర్లక్ష్యం చేయవద్దు సామాజిక సేవా కార్యక్రమాలలో అనాథాశ్రమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సేవ చేస్తారు కార్యాలయంలో టీమ్ స్పిరిట్ తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు పోస్ట్ పోన్ చెక్కులు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించండి ఫైనాన్షియల్ స్కీములు లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు లాభం చేకూర్చే ప్రయాణాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు కొద్ది కాలం చదువులో ఏకాగ్రత లోపిస్తుంది నూతన భాషలు అభ్యసించాలని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని ఆహార నియమాలు పాటించాలని నిర్ణయించుకుంటారు సాంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతారు ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉంటారు నొప్పులు ఇవంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుటిన ధరించండి ఈ నెలలో కొత్త భాగస్వామి ఒప్పందాలు సూచించబడతాయి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది కానీ అదే సమయంలో వారి చదువును నిర్లక్ష్యం చేయవద్దు ఇతర సమస్యలపై ఎక్కువ సమయం కేటాయించవద్దు ఇది రాబోయే రోజుల్లో సమస్యకు కారణం కావచ్చు మీ విద్యా పరీక్షలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించడం మంచిది మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసాను చదవండి లేదా విష్ణు స్తోత్రాన్ని వినండి సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంతేకాకుండా మీ తెలివితేటలతో గౌరవాన్ని పొందుతారు వ్యాపార సమయంలో అనుకూలంగా ఉంటుంది మీ పని శైలి ద్వారా అందరూ ప్రశంసలు అందుకుంటారు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన చేస్తారు ఈరోజు మీరు బిజీగా గడుపుతారు ప్రేమ జీవితంలో కొన్ని మనస్పర్ధలు తలెత్తే ఉంది వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి ప్రేమ జీవితానికి ఈ నెల అత్యుత్తమ సమయాలలో ఒకటి ఇది మీకు ప్రేమను ఇవ్వడం స్వీకరించడం సులభం చేస్తుంది అప్పుడు మీరు మరింత ఆకర్షణీయంగా ప్రజాదరణ పొందుతారు శారీరక శ్రమ వినోదం పార్టీల ద్వారా ఆనందాన్ని పొందేందుకు ఇది గొప్ప సమయం సృజనాత్మకత పని షాపింగ్ ఇతర ఆర్థిక విషయాల కోసం గొప్ప సందర్భం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉత్తమ సమయం ప్రమాణాత్మకంగా ఉత్పాదకంగా ఉంటారు శారీరక శ్రమ ముఖ్యంగా వ్యాయామం క్రీడలు నృత్యం ద్వారా అనుకూలంగా ఉంటుంది నెల చివరి నాటికి విజయాలు గుర్తింపు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో కొనడానికి విక్రయించడానికి లేదా మీ ఇంటిని పునరుద్ధరించడానికి ఇది గొప్ప సమయం మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి ఆశించిన విధంగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి